కదిరి పట్టణం అనేది గ్రీన్ జోన్లో ఉంది. కదిరి వివిధ ప్రాంతాలకు మధ్య ఉండడం వలన ప్రత్యేకంగా మదనపల్లి, మనకు పులివెందుల, హిందూపురము, అనంతపురికి సమాన దూరంలో ఉండడం వలన ఇక్కడ ప్రజలకు ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచి బంధుత్వం ఉండడం వలన చాలామంది వేరువేరు కారణాల రీత్యా ఆరోగ్యము, బంధువులను కలవడము, ప్రేమ, ఆప్యాయత వీటన్నిటి నేపథ్యంలో కదిరి పట్టణానికి చాలామంది వస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధం కాబట్టి అటువంటి వచ్చిన వ్యక్తులన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కేజీబీలోని రిలీఫ్ సెంటర్ కూడా తరలించి అక్కడ కూడా ఈరోజు 12 మందికి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసినాము. ఈ విధంగా కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఒకటే చెప్తున్నాము, దయచేసి కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, మీ బంధువులను కానీ మీ మిత్రులను కానీ కదిరి పట్టణానికి ఎవరిని కూడా ఆహ్వానించొద్దండి. ఎందుకంటే ఈరోజు వరకు కదిరి పట్టణంలో ఎటువంటి పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దయచేసి ఈ విజ్ఞప్తిని మీరందరూ కూడా మన్నించి ఈ కరోనా మహమ్మారిపై విజయం సాధించే దాంట్లో మీ యొక్క బాధ్యతని, సామాజిక బాధ్యతని మీరందరూ కూడా గుర్తెరిగి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా అధికార యంత్రాంగం అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. డెలివరీ డేట్ పర్మిషన్ ఇస్తున్నారా? ఇంకా సార్ డెలివరీ వచ్చింది.